ఒక్క నిమిషం చూసారా చూసారా టీ మహేష్ లేకపోతే అతని ఫోన్ ఎలా రింగ్ అవుతుంది అందరు ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు చూసావా ఎలా నేను తోసేస్తున్నాడో నువ్వు చూసావా నువ్వు చూసావా దీపిక గ్లాస్ ని డిస్టర్బ్ చేయకు గెట్ అవుట్ హలో ఎవరు అన్నారావుని మాట్లాడుతున్నాను బాబు ఆ రోజు నా వస్తువుని నా దగ్గర ఎగరేవే నీ వస్తువుని ఏసి మల్లికార్జున లేపపోతున్నాడు కదా తెలుసా నీకు గాడ్ అన్నారావు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఊరంతా వెతికి నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు మాత్రమే తెలుసు నేను నిన్ను డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేవు మురికాలు మీద రాయి విసరడం నాకు ఇష్టం ఉండదు కోపపడకు బాబు నీ వస్తువుని జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాను అన్నారావు నా వస్తువుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నువ్వు మూసుకో మహేష్ నా యాక్టింగ్ ఎలా ఉంది సూపర్ సార్ మా నాన్నతో చెప్పే అన్నా చెల్లెలు సీరియల్లో ఆ చెల్లెలు క్యారెక్టర్లో మా అమ్మ తీసేసి మిమ్మల్ని పెట్టమంటాను ఓకే ఓకే చె సూపర్ సెటప్ కానీ నువ్వే నీ సెల్ ఫోన్ ఆఫ్ చేయకుండా అంతా చెడగొట్టావు ఎలాగో మేనేజ్ చేసావు ఇదేంటి అసలు ఇంజనీరింగ్ కాలేజేనా లేక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందరూ ఎరగదీసినట్టిస్తున్నారు మేడం మీ అమ్మాయి క్యాటరింగ్ సీట్ రావడం మా బాధ్యత ఓకే రే మామ నువ్వు హెల్ప్ చేస్తున్నావు చాలా థ్యాంక్స్ రా నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవడో గొట్టంగానే పెళ్లి చేసుకునే బదులు నాలాంటి స్టూడెంట్ చేసుకోవాలి అందుకు నేను ఏమైనా చేస్తాను అంటే టి మహేష్ ఇక నుంచి నీ ఫ్రెండ్ కాదు ఏమంటున్నారా నా హీరో దావాడ పగల కొడితేనే వీళ్ళకి హీరో అయి చేయడం తెలుస్తుంది హలో ఏసీ సార్ ఏంటి ఇలా వచ్చారు ఇంకేంటి మీ లవ్ మ్యాటర్ ఎలా ఉంది మ్యారేజ్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ లవ్ లెవెలే కన్ఫ్యూషన్ ఏంటి ఏంటి కన్ఫ్యూషన్ ఏం లేదు ఏం లేదా తను నన్ను లవ్ చేస్తున్నాను అంటోంది ఓకే మరి నన్ను కూడా తనని లవ్ చేయమని అంటోంది పోలీస్ ఏసీలా హాట్ గా ఉండకండి ఏసీలా కూల్ గా ఉండండి అంటోంది సరే కూల్ గా ఉందాం ఇగ్నూ స్నో వరల్డ్ కి రా అని అంటే సెమిస్టర్ క్యాంపస్ ఇంటర్వ్యూ అది ఇది అంటోంది ఐఎమ్ నాట్ కమింగ్ అంటోంది యూత్ లవ్ ని అర్థం చేసుకోలేకపోతున్నాను నాగార్జున అమల రేంజ్ కి లవ్ ని డెవలప్ చేద్దాం అంటే కుదరట్లేదే అంతేందుకు శరత్ బాబు రమ ప్రభా అని చెప్పండి సార్ అసలు ఏజ్ లవ్ మ్యాటర్ కి వెళ్ళకండి సార్ ఏది మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి ఇవ్వండి చెప్తాను త్వరగా ఇవ్వండి స్పీడ్ డయల్ నంబర్ వన్ ఇవ్వండి హలో హలో దీపిక మహేష్ ని మాట్లాడుతున్నా అవును మన ఏసీ గారు యూత్ఫుల్ గా లవ్ చేద్దామని స్నో వరల్డ్ కి వెళ్దామని పిలిస్తే రానా చెప్పావట అర్థమైంది ఒక్కసారి తిన్నది నువ్వు ఇంకా మర్చిపోయినట్టు లేవు ఏంటి ఏదో తిన్నానంటున్నాడు అదేం లేదు వీడు ఊరికి ఉండడు ఎప్పుడు ఏదో ఒకటి రుచి చూపిస్తూనే ఉంటాడు కొద్ది కొద్దిగా ఐస్ బ్రేక్ అవుతున్నట్టుంది సార్ వర్కౌట్ అయిపోయింది హాయ్ దీపిక స్నో వరల్డ్ ఏంటి అంటార్క్టికా క్రమన్నా వస్తాను ఎన్నింటికి రావాలి ఈ రోజు ఈవినింగ్ 8 o'clock కి ఇగ్నూ స్నో వరల్డ్ ఇగ్నూ స్నో వరల్డ్ ఏ మ్యాజిక్ చేశారా నువ్వు వీడు సామాన్యుడు కాదు సార్ స్నో వరల్డ్ కి దీపికని రప్పించడంలో చిన్న రహస్యం ఉంది రాత్రి 8 గంటలకు స్నో వరల్డ్ క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు అందరినీ బయటికి పంపించేసి వీళ్ళిద్దరిని లోపల పెట్టి లాక్ చేసేస్తా టెంపరేచర్ తగ్గించి చలి పెంచేస్తా చలి బాగా ఎక్కువైపోయి ఇద్దరు ఒకటైపోతారు ఇంకేమిటి లేట్ వయసులో లవ్ చేసి టైం వేస్ట్ చేసే కంటే ఇలా షార్ట్ కట్ లో పని ముగించేయాలి ఎలా ఉంది సార్ రండి సార్ బై మహేష్ థ్యాంక్ యూ పోలీసు బుద్ధి చూసావా పిచ్చితనంగా దీపికి నువ్వే ఇరికించావు కదరా ఫూల్ ఏసీ గారు వచ్చారు చెప్పినంత జ్ఞాపకం ఉంది కదా వెళ్ళు ఓకే సార్ హాయ్ రండి సార్ ఇవ్వండి చనిపోతుంది మీరు రండి సార్ రండి సార్ రండి టైం 8 అయింది క్లోజింగ్ టైం వెళ్ళండి 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 బయలుదేరండి బయలుదేరమ్మా వెళ్ళమ్మా సార్ మీ ఇద్దరికి మాత్రం స్పెషల్ పర్మిషన్ ఎంజాయ్ దీపిక డ్యూటీ బయట ఇంత బ్యూటీ ఉందని నిన్ను కలిసాక తెలిసింది యు నో ఐ సారీ ఓ మై గాడ్ మీ ఇంటించే మిస్టర్ మల్లికార్జున్ యా అవును మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు వెంటనే నా ఆఫీస్ కి రండి వెంటనే రావాలి సీఎం సెల్ నుంచి కాన్ఫిడెన్షియల్ ఫైల్ వచ్చింది అది సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గర సైన్ చేసి కలెక్ట్ చేసుకోండి 2 hours లో వచ్చేస్తాను మేడం 2 hours ఇప్పుడే రమ్ము నో నో మీరు వెంటనే రావాలి 2 hours లో దాని కౌంటర్ రిపోర్ట్ సీఎం టేబుల్ మీద ఉండాలి ఓబే మై ఆర్డర్ ఓకే మేడం దీపిక ఒక అర్జెంట్ పని 15 minutes ఐల్ బి బ్యాక్ జస్ట్ స్టే హియర్ 15 minutes ఓకే 15 minutes ప్లీజ్
మెటల్ డోర్ ముయ్యడానికి స్విచ్ ఏదిరా ఆ పైన ఉన్న స్విచ్ సార్ మెటల్ డోర్ సౌండ్ ప్రూఫ్ నువ్వెంత తెరిచినా బయటికి వినిపించదు ఏంటి ఏసీతో ఏం చేస్తున్నానో చూడడానికి వచ్చావా ఏసీని నేమి చేయకూడదనే నేను వచ్చాను ఓహో అయితే ఆయన విలన్ నువ్వు హీరోనా బాగుంది హలో 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 నిన్ను లోపల పెట్టి ఫ్రీజ్ చేసి మొత్తం సీజ్ చేయాలని ఆ ఏసీ ఐడియా తెలుసా యూజువల్గా ఐడియాస్ అన్ని నువ్వే ఇస్తావు కదా ఇది మాత్రం ఏంటి ఏసీ స్పెషలా మర్యాదగా చెప్తున్నాను ముందు డోర్స్ ఓపెన్ చేయించు ఏ డోర్ ని ఎవడు మూయమని చెప్పాడో వాడు వస్తేనే తలుపు తెరుచుకుంటుంది అందుకే నా నీకు చెప్తున్నా ఎందుకంటే ఇది నీ నీచమైన ఐడియా సందు దొరికిందని నన్ను కిస్ చేసిన వాడివే కదా నువ్వు నాకు తెలిసి ఇది నీ నెక్స్ట్ స్టెప్ మన ఇద్దరం తప్ప ఇక్కడ ఎవరూ లేరు కదా నేను ఏదైనా చేసేయాలనేదే నీ ఐడియా ఎలాంటి నీచమైన ఐడియా నాది కాదు నీ లవ్వర్ ఏసీది లోపల చలి విపరీతంగా పెరుగుతుంది మనిషి గడ్డగట్టే లెవెల్ కి ఏం ప్రాణాలు కూడా పోవచ్చు అలా పోకుండా ఉండడానికి ఒకే దారి నువ్వు చదువుకున్నవే హీట్ ఇంజనీరింగ్ అది అర్థం కదా బాడీ బాడీ టచింగ్ టచింగ్ అది అలా జరగాలని ఏసీ ప్లాన్ చేశాడు తప్పు అది నీ ప్లాన్ ఓపెన్ గా చెప్తున్నాను యు జస్ట్ నీడ్ సెక్స్ ఏ నన్ను ఇంత చీప్ కాకుండా కదా ఇప్పుడు చెప్తున్నాను విను నా ప్రాణాలు పోయినా కూడా నా ఊపిరి కూడా నిన్ను తాకదు
సార్ మీరు బయట నుంచి వస్తున్నారు మీరు లోపల ఉన్నారనుకుని టెంపరేచర్ బాగా తగ్గించేశాను యు స్టూపిడ్ ఇడియట్ దీపిక లోపల ఉందిరా చలికి బిగుసుకుపోతుంది ఆఫ్ చేయి వెళ్ళు వెళ్ళు ఓ అయ్య బాబోయ్ దీపిక దీపిక ఓ మై గాడ్ ఐ ఆల్ రైట్ రా రా వన్ సెకండ్ మహేష్ నువ్వేంటి ఇక్కడ ఏం లేదు సార్ మీరు ఇక్కడికి వచ్చారా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూద్దామని వస్తే అలాగే ఎవరో ఎదో తలుపు మూసాడు సార్ సార్ అదేంటంటే మహేష్ నువ్వు తప్ప ఇంకెవరు ఇక్కడ ఉన్నా షూట్ చేసి ఉండేవాడిని కమన్ దీపిక జరుగు 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 ఏ ఏమిటే ఫీవర్ గా ఉందా నాతో మాట్లాడకు నువ్వు నా ఫ్రెండ్ కాదు నువ్వు సేమ్ సైడ్ గోల్ వేస్తున్నావు వెళ్ళు ఏ చి జరుగు ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ ఏం లేదు ఈ టాబ్లెట్స్ దీపికకి ఇవ్వాలి జ్వరం వచ్చింటుంది ఎందుకంటే నాకు వచ్చింది మీరు నిన్న స్నో వరల్డ్కి వచ్చింటే మీకు అర్థమయ్యేది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న హీట్ ఇంజనీరింగ్ క్లాస్ నిన్న అక్కడ జరిగింది ఏం దీపిక ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో దీపిక టాబ్లెట్ వేసుకో ఏం వాగుతున్నావు ఏ టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి టీ మహేష్ ని ఎదురుగా నుంచున్నాడుగా కనపడడం లేదా ఏం వాగుతున్నావు కలవలు కొంటున్నావా ఎక్కడున్నాడు టీ మహేష్ నీ ఎదురుగా ఉన్నాడు చూడు అయ్యో నట్స్ మీ అబ్సెషన్ వల్ల ఎవరైనా కనిపిస్తున్నారేమో నా కళ్ళకు కనిపించట్లేదు దీపిక హీస్ దేర్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనే క్వశ్చన్ అడిగారు అది రోటా అండ్ స్టేటా ఓకేనా వేళ్ళేదో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనుకున్నాను కానీ తను నేషనల్ అవార్డు తీసుకునేలాగా ఉంది నేను నీ కళ్ళ కనిపించలేదా నేను పర్వాలేదు నాలాగే హాట్ హాట్ గా పగ తీర్చుకున్నావు నేను తాడినంతే నువ్వు తలదన్నెలా ఉన్నావే ఈ క్వాలిటీ నాకు బాగా నచ్చింది ఏ ఐస్ బ్రేక్ అయిందా ఈ ఐస్ బ్రేక్ అవ్వనే అవ్వదు నిన్న స్నో వాళ్ళలో నన్ను కాపాడుకోవడానికి నేను కౌగిలించుకున్నాను కానీ అదే టైంలో నిన్ను కూడా నేను కాపాడాను ఇది మ్యూచువల్ హెల్ప్ హ్యుమానిటీ సర్వైవల్ నెసెసిటీ అంతే అంతే యు గాట్ ఇట్